అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే డైలీ వేర్ కుర్తీస్ అన్నమాట. చాలా సింపుల్ కుర్తీస్ విత్ ఇన్ బడ్జెట్లో ఉంటాయి, విత్ ఇన్ 500 రూపీస్ లోపలే మనకి చాలా మంచి కుర్తీస్ చూపిస్తున్నాను ఈరోజు. ఫస్ట్ కుర్తీ వచ్చేటప్పటికి ఇది బ్లూ కలర్ కుర్తీ. ఇది ఎలాంటి బ్లూ చూసారు కదా మీరు, ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా యాజ్ టీస్ కలర్. ఇది ఏ బ్లూ అంటారు నాకు తెలియదు, ఆక్వా బ్లూ కూడా ఏదో సంథింగ్ బ్లూ ఇది. దీనికి హ్యాండ్స్ వచ్చేటప్పటికి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు. జనరల్గా అయితే మనకి స్లీవ్లెస్ వస్తుంది కదా, లేకపోతే 3x4 హ్యాండ్స్ వస్తాయి, కానీ దీనికి మాత్రం షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ దీనికి క్లాత్ వచ్చేటప్పటికి రేయాన్ క్లాత్, చాలా బాగుంది క్లాత్. ఈ మెయిన్గా చెప్తున్నాను, ఈ క్లాత్ వేసుకుంటే చాలా స్లిమ్గా కనిపిస్తారు, చాలా బాగుంది ఇది. దీనికి యోక్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలాంటి ప్రింటెడ్ వర్క్ వచ్చింది, ఫ్లవర్స్ ప్రింట్. కొంచెం కిందకు వచ్చేటప్పటికి మనకి ఇక్కడ బెల్ట్ వస్తుంది, బెల్ట్ టైప్లో ఇలాంటి ప్రింట్ వస్తుంది. అండ్ రిమైనింగ్ కుర్తీ వచ్చేటప్పటికి ఇలాంటి ప్రింట్ వర్క్ వస్తుంది. అండ్ ఈ కుర్తీ డిజైన్ వచ్చేటప్పటికి ఇలా ఫిష్ కట్ వస్తుంది కదా, అలా వస్తుంది అన్నమాట. చూడండి, ఫిష్ కట్ వస్తుంది. అండ్ దీనికి మనకి హిప్ దగ్గర టాజిల్స్ కూడా ఇచ్చారు, ఇలాంటి థ్రెడ్ టైట్ చేసుకోవడానికి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ డిజైన్ అనేది వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింటెడ్ వర్క్ వస్తుంది యోక్ పార్ట్ వర్క్. అండ్ మిగతాదంతా సేమ్. అండ్ ఫ్రంట్కి వచ్చేటప్పటికి మనకి యూ నెక్ వస్తుంది. ఇదైతే చాలా బాగుంది, నేను పక్కనే వేసుకొని చూపిస్తాను, మీరు చూడండి. అండ్ ఈ కలర్ కూడా చాలా రిఫ్రెషింగ్ కలర్ అనమాట. అంటే ఇలాంటి కలర్స్ వేసుకుంటే మనకు కూడా మంచి వైబ్స్ వస్తాయన్నమాట. దీని బ్రాండ్ వచ్చేటప్పటికి ఫ్యూజన్ బ్రాండ్, ఇది ఫ్యూజన్ బ్రాండ్. అండ్ దీని ఎంఆర్పి వచ్చేటప్పటికి 999. అండ్ దీనికి ఆఫర్లో ఎంతకు వచ్చానన్నది పక్కన మెన్షన్ చేస్తాను. ఇది నా ఫస్ట్ కుర్తీ. అండ్ నా సెకండ్ కుర్తీ వచ్చేటప్పటికి, ఇది వచ్చేటప్పటికి చాలా పేస్టల్ కలర్, లైట్ గ్రీన్ కలర్ కుర్తీ. దాని మీద పింక్ కలర్ ఫ్లవర్స్తో ఇలా వచ్చాయి. అండ్ దీని నెక్ వచ్చేటప్పటికి యూ. అండ్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి స్లీవ్లెస్ వచ్చింది, లోపల హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసి ఉంటాయి, మనం స్టిచ్ చేయించుకోవాలి. అండ్ ఈ కుర్తీ గురించి చెప్పడానికి అయితే ఇక్కడ మనకి హిప్ దగ్గర ఒక 2 బటన్స్ వస్తాయి అంతే, బటన్స్ అక్కడక్కడ ఒక 3 బటన్స్ వచ్చాయి. మిగతాదంతా సేమ్ ప్రింట్, ఇలాంటి ఫ్లోరల్ వేసుకున్న ఇలాంటివి వేసుకుంటే చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది అనమాట. మనకే కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, ఫ్లోరల్ వేసుకున్న, నెక్స్ట్ ఇలాంటి కలర్స్ వేసుకున్న సరే మనకి మనమే చాలా గ్రాండ్గా ఫీల్ అవుతాము. అండ్ దీని బ్రాండ్ కూడా సేమ్ ఫ్యూజన్ బ్రాండ్. అండ్ దీని ఎంఆర్పి కూడా 999. ఇది నా సెకండ్ కుర్తీ. అండ్ నా థర్డ్ కుర్తీ వచ్చేటప్పటికి ఇది ఎల్లో కలర్ కుర్తీ. ఇప్పుడు చెప్పాను కదా అన్ని డైలీ వేర్ కుర్తీస్, కానీ లుక్ వైజ్ మాత్రం చాలా డీసెంట్గా ఉంటాయి, కాలేజ్ గోయింగ్ కూడా చాలా బాగుంటాయి. ఇది థర్డ్ కుర్తీ, ఇది వచ్చేటప్పటి ఎల్లో కలర్ కుర్తీ. అండ్ దీని హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్ దగ్గర వచ్చేటప్పటికి ఇలాంటి రెడ్ కలర్ ఏదో చిన్న బటన్ టైప్లో ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ చిన్న కట్ వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది ఎల్బో హ్యాండ్స్. అండ్ దీని నెక్ వచ్చేటప్పటికి క్లోజ్ నెక్ అనమాట, ఇది కాలర్ నెక్కే బట్ మెడ్రిన్ కాలర్ టైప్లో కాకుండా స్టిచ్చింగ్ చేయించినప్పుడు పెట్టించుకుంటాం కదా అలాంటి కాలర్, ఇదిగోండి అలాంటి కాలర్ వచ్చింది. అండ్ చెప్పాను కదా హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్. అండ్ దీని మీద ప్రింటెడ్ వర్క్ వచ్చేటప్పటికి ఇలాంటి చిన్న చిన్న డాట్స్తో వచ్చాయి, గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ డాట్స్తో వచ్చాయి కంప్లీట్గా. అండ్ మనకి యోక్ పార్ట్ వరకు సెంటర్లో ఇలాంటి బటన్స్ వస్తాయి. అండ్ ఓవరాల్ కుర్తీ మొత్తం ఒకే టైప్లో ఉంది ప్రింటెడ్ వర్క్. అండ్ దీనికి సైడ్ ఈ ఇక్కడ ఈ 2 సైడ్స్ వచ్చేటప్పటికి చిన్న చిన్న బటన్స్ ఒక 3 వచ్చాయి 2 సైడ్స్ కూడా. అండ్ దీని బ్రాండ్ కూడా ఫ్యూజన్ బ్రాండ్. అండ్ దీని ఎంఆర్పి కూడా 999. అండ్ నా ఫోర్త్ కుర్తీ వచ్చేటప్పటికి ఇది ఆరెంజ్ కలర్ కుర్తీ. ఆరెంజ్ అండ్ ఇది రస్ట్ ఆరెంజ్ అంటారు కదా ఆ కలర్, ఇది నార్మల్ ఆరెంజ్ కాదు, రస్ట్ ఆరెంజ్ అండ్ బ్రిక్ రెడ్ మిక్సింగ్లో ఉంది ఈ కుర్తీ. ఈ కుర్తీ వచ్చే ఇప్పుడు నేను చూపించినవన్నీ ఇది కాటన్ కుర్తీ. అండ్ రిమైనింగ్ ఈ 2 వచ్చేటప్పటికి రేయాన్ కుర్తీస్ అన్నమాట. ఇదైతే చాలా డీసెంట్గా ఉంది వేసుకుంటే,
నేను ఇప్పుడు చూపించిన కుర్తీస్ అన్నీ మనం వేసుకుంటే మనం చాలా స్లిమ్గా కనిపిస్తాము, ఫిట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ కుర్తీ వచ్చేటప్పటికి రస్ట్ ఆరెంజ్ కలర్ కుర్తీ, రౌండ్ నెక్ వచ్చింది. అండ్ మీకు ముందు చాలా కుర్తీస్ చూపించాను కదా, ఇలాగా బటన్స్ వచ్చి కింద స్లిట్ టైప్లో వస్తుందని. ఇదిగోండి ఈ స్లిట్ ప్లేస్లో ఈ బ్రిక్ రెడ్ కలర్ క్లాత్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి కూడా. అండ్ దీనికి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వచ్చింది, ఇలాంటి డిజైన్. నేను వేసుకొని చూపించినప్పుడు మీకు ఈ డిజైన్ ఏంటో అర్థమవుతుంది. అండ్ దీనికి ఒక పాకెట్ కూడా వచ్చింది. దీని మీద ప్రింటెడ్ వర్క్, ఇలాంటి ప్రింటెడ్ వర్క్ వచ్చింది, చిన్న చిన్నవి బ్రిక్ రెడ్ కలర్తో వచ్చింది. అండ్ ఇది కూడా కాటన్ కుర్తీ, ఇది కూడా చాలా బాగుంది. అండ్ దీని బ్రాండ్ వచ్చేటప్పటికి ఫ్యూజన్ బ్రాండ్. అండ్ దీని ఎంఆర్పి వచ్చేటప్పటికి 899. ఇది నాకు ఆఫర్లో ఎంత వచ్చింది అనేది పక్కన మెన్షన్ చేస్తాను, కింద అన్ని లింక్స్ ఇస్తాను, దాని ద్వారా మీకు సైన్ అప్ అయ్యి ఓపెన్ చేసి కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ కుర్తీ వచ్చేటప్పటికి ఇది లెమన్ ఎల్లో కలర్ కుర్తీ అనమాట. ఈ కలర్ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, వేసుకుంటే చాలా మంచి వైబ్స్ వస్తాయన్నమాట, మనకి చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అండ్ ఈ కుర్తీ ప్రింట్ వర్క్ వచ్చేటప్పటికి ఇలాంటి ప్రింట్ వర్క్ వస్తుంది, వెనక చూపిస్తాను చూడండి. ఫస్ట్ యోక్ పార్ట్ వరకు ఇలాంటి ప్రింటెడ్ వర్క్ వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి సెంటర్లో ఇలాగ ఒక థ్రెడ్ సారీ లేస్ టైప్లో వచ్చి మిగతాదంతా బ్యాక్ సైడ్లోనే వచ్చింది. అండ్ సెంటర్లో మనకి కింద నుంచి పై నుంచి కింద వరకు ఇలాంటి బటన్స్ అయితే ఇచ్చారు, రెడ్ కలర్ బటన్స్. అండ్ మనకి యోక్ పార్ట్ కింద నుంచి ఇలాంటి ప్రింటెడ్ వర్క్స్ వచ్చింది. ఇది కూడా మనకి ఫిష్ కట్ కుర్తీ, ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంది. ఈ కుర్తీ కూడా ట్రై చేయండి. అండ్ దీని బ్రాండ్ కూడా ఫ్యూజన్ బ్రాండ్. అండ్ దీని ఎంఆర్పి కూడా 999. ఇది నా నెక్స్ట్ కుర్తీ. అండ్ లాస్ట్ కుర్తీ వచ్చేటప్పటికి ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ కుర్తీ. దీని నెక్ వచ్చేటప్పటికి రౌండ్ నెక్. అండ్ దీని హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఎల్బో హ్యాండ్స్ వచ్చి చిన్న స్లిట్ అనేది వస్తుంది. అండ్ దీనికి యోక్ పార్ట్ వరకు ఇలాంటి బటన్స్ వస్తాయి సెంటర్లో, గోల్డ్ కలర్ బటన్స్. అండ్ రిమైనింగ్ కుర్తీ మొత్తం గోల్డ్ అండ్ మెరూన్ కలర్ ఇలాంటి ప్రింట్ వర్క్ వస్తుంది కింద వరకు. అండ్ ఇది హైలో కుర్తీ అనమాట, ముందుకి హైగా ఉండి వెనక్కి కొంచెం లోగా ఉంటుంది. మనకి స్ట్రైట్ కుర్తీ టైప్లోనే ఉంటుంది, కానీ చిన్న మోడల్ ఉందంతే, మిగతాదంతా సింపుల్, చాలా సింపుల్ కుర్తీ ఇది. కానీ ఇది వేసుకుంటే మాత్రం చాలా డీసెంట్ లుక్ వస్తుంది. అండ్ దీనికి మనకి పాకెట్ కూడా వచ్చింది. ఇది లాస్ట్ కుర్తీ అనమాట. అండ్ దీని బ్రాండ్ వచ్చేటప్పటికి కూడా ఫ్యూజన్ బ్రాండ్. అండ్ దీని ఎంఆర్పి వచ్చేటప్పటికి 999. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటే దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. బై.